ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజనలో భాగంగా 26 జిల్లాల ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో ప్రసంగంను వీక్షించేందుకు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలతో అడ్డురోడ్ జంక్షన్ నుండి అనకాపల్లికి సుమారు 50 కార్లతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు। అడ్డురోడ్లో శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చారిత్రకమైన సాహసోపేత నిర్ణయం తీసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు। జిల్లాల పునర్విభజన ద్వారా రాష్ట్రంలో ప్రతి పేదవారికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అందాలని సదుద్దేశంతో ఈ పునర్విభజన చేశారన్నారు। పారదర్శకమైన పరిపాలన చేసేందుకు గాను పరిపాలన సంస్కరణలు ఈ రాష్ట్రంలో తీసుకురావాలనే తపనతో ఓ మహత్తరమైన ఆశయంతో అనకాపల్లిని జిల్లా చేసినందుకు గాను ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు। आंध्र प्रदेश చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైన సాహసోపేతమైనటువంటి ఈ యొక్క జిల్లాల పునర్విభజన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మెయిన్ ఉద్దేశం జిల్లాల పునర్వికరణ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందాలని ఇంకా పారదర్శకమైనటువంటి పరిపాలన చేయాలని అన్నిటికన్నా మించి ఈ యొక్క పరిపాలన సంస్కరణలు ఈ రాష్ట్రంలో తీసుకురావాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో ఈరోజు మాకు అనకాపల్లి జిల్లాని వారు ప్రసాదించినందుకు వారి యొక్క వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ చూడటానికి అనకాపల్లి వెళ్తున్నటువంటి ఈరోజు మా నాయకులకు మా యొక్క మండల నాయకులకు మరి అందరి నాయకులకు మరి గౌరవ సర్పంచ్లకు గౌరవ ఎంపీటీసీలకు గౌరవ నాయకులందరికీ కూడా నేను ఒక్కసారి శిరస్సు వంచి వారందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి అనకాపల్లి జిల్లా ఇచ్చినందుకు మేమందరం కూడా వారికి నిజమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను।